టీడీపీ జనసేన బీజేపీ కూటమి పొత్తు 37 ఉంటుంది అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కొందరు నేతల్ని వదులుకునేందుకైనా నాయకత్వం వెనకాడదు అన్నారు. కానీ పొత్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరని నిమ్మల స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా శ్రేణులు నడుచుకోవాలని హితవు పలికారు. ఎవరు ఏమనుకున్నా ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి పొత్తు అనేది ఒక 30 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. అందుకు మానసికంగా మనం కూడా ఎక్కడికి హెచ్చు తగ్గులు ఉన్నా కూడా నాయకత్వమే అట్లా ఉన్నప్పుడు మనం కూడా తగ్గి ఉండాలి. నాయకత్వం కూడా చాలా క్లియర్గా చెప్తుంది, ఎక్కడైనా క్రమశిక్షణ ఉల్లంఘించి పని చేస్తే ఒకరి ఇద్దరినటువంటి వాళ్ళని వదులుకోవడానికైనా మేము సిద్ధపడతాం, కానీ పొత్తులు మాత్రం వదులుకోవడానికి సిద్ధంగా లేదని మూడు పార్టీల నాయకులు చెప్పారు. కాబట్టి ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మనలో మనమే పరిష్కారం చేసుకుని అది నాయకత్వం ఆలోచనకు అనుగుణంగా మనందరం కూడా ముందుకు వెళ్దాము. అది మన స్వార్థం కోసం కాదు, ఈ రాష్ట్రం కోసం.